హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ఝాన్సీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై అమేజింగ్ వ్లాగ్. టుడేస్ వ్లాగ్ ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే వచ్చేసాను. జామూను చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ యూజ్ చేస్తున్నది ఆచీ కంపెనీ వాళ్ళది. ఫ్లేవర్ ఇందులో చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా ప్యాకెట్ని కట్ చేసేసి మనం ప్రొసీజర్ని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని పిండినంతా ఇందులోకి వేసేసుకోవాలి. పిండిని వాటర్తో కూడా తడుపుతూ ఉంటారు, కానీ పాలతో తడపడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి, ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోతాయి కాబట్టి మనం కొన్ని కొన్ని డ్రాప్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఫుల్ గ్లాస్ మిల్క్ తీసుకున్నాను, కానీ నాకు హాఫ్ వర్కే పట్టాయి అన్నమాట పిండిని తడుపుకోవడానికి. అలాగే ఇక్కడ నేను యూజ్ చేసిన పాలు కాచి చల్లార్చిన పాలు. ఇక్కడ చూపిస్తున్న విధంగా పాలను వేసుకొని బాగా చపాతి పిండిలాగా సాఫ్ట్గా తడుపుకోవాలి. పిండిని ముద్దలాగా చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఈలోపు మనమైతే షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక పెద్దపాటి పాత్ర పెట్టేసుకొని ఎక్కువగా స్వీట్నెస్ కావాలి అంటే 1:1 రేషియో వేస్తే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 2:1 రేషియో వేస్తున్నాను. ఒక గ్లాసు చక్కెర తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. మేమంత స్వీట్గా తినలేము, సో అందుకని చెప్పేసి 2:1 రేషియోలో తీసుకుంటున్నాను. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. 1 గ్లాస్ షుగర్ వేసాను కాబట్టి ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే ఇందులోకి వేసేస్తున్నాను. ఆచి వాళ్ళు పిండిలోనే ఇలాచీ పౌడర్ని కూడా మిక్స్ చేశారు, అందుకని సిరప్లో నేను ఇలాచీ పౌడర్ యూస్ చేయట్లేదు. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా షుగర్ని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. మనము ఉండలు కట్టుకునే లోపు షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు లేట్ చేయకోకుండా మనమైతే ఉండలు అయితే కట్టేసుకుందాం. ఉండలు కట్టడానికి నేను ఇక్కడైతే నెయ్యి యూస్ చేస్తున్నాను అనమాట. నెయ్యి యూస్ చేయడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి, పిండి కొంచెం బాగా ఉబ్బినట్టు అయిపోతుంది అనమాట 5 మినిట్స్ తర్వాత. ఇప్పుడు మంచిగా ఉండలు అయితే కట్టేసుకోవాలి. ఇక్కడ ఎలా ఉండలు కట్టాలి అనేది అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా 2 అరచేతుల మధ్యలో పిండిని పెట్టి లైట్గా ప్రెజర్ పెట్టి రౌండ్గా షేప్ వచ్చేలాగా నీట్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఉండలు అయితే చుట్టుకోవాలి. అన్నీ ఒకే సైజులో చుట్టుకోవాలి. మనకి ఏ షేప్ కావాలంటే కొంచెం పొడవుగా చేసుకుంటారు, కొంతమంది ఇలా బాల్స్ లాగా చేసుకుంటారు. సో నేను ఇక్కడైతే ఇలా చేస్తున్నాను అనమాట, ఉండలుగా కట్టేస్తున్నాను. ఇలానే మొత్తం పిండినంతా కూడా ఉండలుగా చుట్టేసుకోవాలి. నేను యూజ్ చేస్తున్నది చిన్న ప్యాకెట్, కనుక ఇన్ని మాత్రమే వచ్చాయి. ఎక్కువ క్వాంటిటీ కావాలంటే 2 ప్యాకెట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఆచీ కంపెనీలో ఇలాచీ పౌడర్ కూడా మిక్స్ చేసి ఉంటారు కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. షుగర్ సిరప్ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ బంద్ చేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకుందాము, బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడైతే ఒక కడాయి తీసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వకూడదు, జస్ట్ ఇలా నురగ రావాలి. ఒక చిన్న బాల్ వేస్తే ఆ స్టేజ్లో అయితే మనం వేసుకోవాలి. చూడండి, ఎక్కువగా కాలిందనుకోండి ఫస్ట్లోనే రెడ్గా అయిపోతాయి. సో అలా కాకుండా మీడియం హీట్ అయిన తర్వాత మనం ఇలా ఉండలన్నీ వేసేసుకొని బాగా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ కూడా మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. అలా కాకుండా కొంచెం డార్క్ గోల్డెన్ కలర్ వస్తే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే వీటిని షుగర్ సిరప్లో వేసిన తర్వాత మంచి కలర్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలానే వీటిని తీసి డైరెక్ట్గా షుగర్ సిరప్లోకి అస్సలు వేయకూడదు, అప్పుడే లోపల మనకి ఉండల్లాగా ఫామ్ అవుతుంది. వీటిని చల్లార్చాలి, అలాగే షుగర్ సిరప్ని కూడా చల్లారిన తర్వాత ఈ రెండింటిని మిక్స్ చేయడం వల్ల పర్ఫెక్ట్ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుంది. బాగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి షుగర్ సిరప్ని వేసేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు జామున్స్ అన్ని సిరప్ని బాగా అబ్జర్బ్ చేసేసుకుంటాయి. చాలా చాలా యమ్మీగా ఉంటాయి, చూస్తుంటేనే నోరూరుతుంది కదా, చాలా చాలా బాగున్నాయి. నాకైతే ఆచీ కంపెనీ చాలా 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 బాగా నచ్చింది. కాసేపు తర్వాత చూసారు కదా ఎంత బాగా పీల్చేసుకుందో షుగర్ సిరప్ అంతా.
యమ్మీ యమ్మీ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా టిప్స్ ని ఫాలో అవుతూ మంచిగా యమ్మీ యమ్మీ జామున్స్ ని అయితే ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.